ఎగ్జామినేషన్ సీజన్ వచ్చేసింది కాబట్టి నా విద్యార్థులకి ఎక్కువ మార్కులు రావాలని నేను ఈరోజు హ్యాండ్ రైటింగ్ మీద వీడియో చేస్తున్నాను. సో నాకు తెలుసు కొంతకాలం తర్వాత అన్ని కంప్యూటర్స్ మీద చేస్తారు, కానీ హ్యాండ్ రైటింగ్ అయితే ఖచ్చితంగా విద్యార్థులు నేర్చుకోవాల్సింది. సో హ్యాండ్ రైటింగ్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని మార్కులు ఖచ్చితంగా యాడప్ అవుతాయి, ఎక్స్ట్రా మార్కులు వస్తాయి, పేరెంట్స్ విల్ బీ హ్యాపీ అండ్ విద్యార్థులు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఈ హ్యాండ్ రైటింగ్ పనికి వస్తుంది. లెట్ అస్ సీ. ముందు మనం స్మాల్ లెటర్స్ గురించి రాద్దాము, ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్ తక్కువ రాస్తాం, అంటే ఫుల్ స్టాప్ తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే మనం క్యాపిటల్స్ రాస్తాము, నేమ్స్కి క్యాపిటల్స్ రాస్తాము. అవి ఎలా రాయాలో తర్వాత చూద్దాము, మనం ముందు ఎక్కువ రాసేది చూద్దాం. హ్యాండ్ రైటింగ్ మీకు యాక్చువల్గా విడి హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు 90 డిగ్రీస్లో ఉంటేనే చాలా అందంగా ఉంటుంది, కొద్దిగా స్లాంటింగ్ అవతలికి కూడా బాగానే ఉంటుంది. అంతేకాని ఇవతలికి అస్సలు బాగదు. నేను చూపిస్తాను మీకు ఫస్ట్ లైన్లో. సపోజ్ ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్, దిస్ ఈజ్ గుడ్. అదేవిధంగా కొద్దిగా స్లాంటింగ్ రైటింగ్ రాస్తే కూడా బాగుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా రాయకండి, దిస్ ఈజ్ రాంగ్. ఇలా రాస్తే హ్యాండ్ రైటింగ్ బాగదు, మీరు రాసింది అద్భుతంగా రాసినా కూడా మార్కులు రావు. సో మార్కులు రావాలంటే ఇదైనా రాయండి, ఇదైనా రాయండి. రైట్, లెట్ అస్ సీ. మనం క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు చూడండి మీరు 80%, అంటే ఇది 50%కి నేను దించేశాను. సో 80% ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఏ ఇలా రాసుకోండి. సో ఇది మీకు క్యాపిటల్స్ నేను ఎప్పుడు వాడతానని చెప్పానంటే ఫుల్ స్టాప్ తర్వాత, నేమ్స్కి ఇలా రాసినప్పుడు అద్భుతంగా ఉంటుంది మీరు ఈ 80% దాకా వెళ్తే. సో ఈ బి రాసేటప్పుడు పైది కొద్దిగా చిన్నది, కిందది కొద్దిగా పెద్దది రాస్తే బి చాలా పొందికగా ఉంటుంది. ఐ షో యూ వన్స్ అగైన్. 80% హైట్ వస్తుంది, చక్కగా ఇలా పైన చిన్నది వస్తుంది, కిందది కొద్దిగా పెద్దగా రాస్తే బాగొస్తుంది. అదేవిధంగా సి, సి రాసేటప్పుడు కొద్దిగా కేర్ తీసుకోండి. ఇది పైన ముఖం కూడా కిందకు ఉండాలా, క్రిందది కూడా పైకి ఉండాలా, సి ఇలా కనిపించాలా. మీరు ఎలా పడితే అలా రాసేస్తే అది, సపోజ్ ఇవన్నీ తప్పులు రాస్తున్నాను ఎక్కువగా, ఇక్కడ సి ఇటు రాసేసి ఇది సి అంటారు, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. ఖచ్చితంగా సి మీరు ఇలా రాస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. డి, డ్రాయ లైన్ పైనుంచి కిందకి 80% తీసుకున్నాను, దిస్ ఈజ్ యువర్ డి. ఇవి కొద్దిగా బయటకు వస్తే బాగుంటుంది చూడండి. అదేవిధంగా ఈ, ఈ 80% తీసుకున్నాము, పైన ఒక గీత ఇచ్చాము, క్రింద ఒక గీత ఇచ్చాము, ఈ మధ్యలో కొద్దిగా చిన్న గీత గీస్తే బాగుంటుంది. సో ఇది పైన కింద ఇచ్చినాటి కంటే చిన్నగా ఉంటే బాగుంటుంది, దట్ ఈస్ ఈ. ఎఫ్, సో ఎఫ్కి వచ్చేటప్పటికి ఇలానే రాస్తున్నాం మనం, పైనుంచి కిందకి 80% హైట్ వచ్చింది, పైన ఇచ్చాము ఎఫ్, ఇది పైన పెద్దది, క్రింద కొద్దిగా చిన్నది రాస్తే ఎఫ్ బాగుంటుంది. జి, చిన్నపిల్లలకు నేర్పించేటప్పుడైనా కూడా మీకు ఎలాగంటే ఇది సి రాసినట్టే రాయండి. సి రాసిన తర్వాత కొద్దిగా పైకి పోనిచ్చి టీ రాస్తే జి అయిపోతుంది. మీరు ఇంకా కావాలంటే ఇది ఇంకొద్దిగా హైట్ పెంచుకొని కూడా మనం రాసుకోవచ్చు.
మళ్ళీ చెప్తున్నాను, సి సేమ్ సి రాయండి, దగ్గరగా పెట్టి ఇట్లా జీ రాసేసేయండి, చాలా ఈజీగా వస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నేర్పించేటప్పుడు ఇవి పాటిస్తే చాలా బాగుంటాయి. ఇంకొకటి చెప్తున్నాను, నాకు తెలిసిన స్కూల్స్లో బయట చూస్తున్నాను విద్యార్థుల్ని, నర్సరీ ఎల్కేజీ నుంచి కాపీ రైటింగ్ బుక్స్ పెడతారు, 300-350 రూపాయలు బుక్ ఉంటుంది. వాళ్ళు 10th దాకా ప్రతిరోజు 2-3 పేజీలు రాస్తారు, క్లాస్ వర్క్లో రాస్తారు, హోంవర్క్లో రాస్తారు, మళ్ళీ హ్యాండ్ రైటింగ్ రాదు. ఎందుకు రాదంటే మీకు హ్యాండ్ రైటింగ్ బుక్ చెప్పదు ఎలా రాస్తారు, అది రాసి ఉంటుంది, అది చూసి మనం రాసుకుంటాం. సో లెట్ అస్ గో అహెడ్ అగైన్. జీ హెచ్, సో డ్రా 2 లైన్స్ లైక్ దిస్. మధ్యలో మనం ఇలా రాస్తే ఇది హెచ్. ఐ పైన ఒక గీత, కింద ఒక గీత. సో ఐ, మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఈ లెటర్స్ అన్నీ కూడా సేమ్ హైట్ ఉన్నాయి, 80-90% హైట్ వస్తుంది. జై, సో సేమ్ జై. ఈ జేకి వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్ రాయాలా, ఇది గొడుగు కర్రలాగా ఉంటుంది. కై, సో ఇది ఇలా రాసిన తర్వాత కొద్దిగా ముందుకు తీసి ఇలా అంటే బాగుంటుంది. కే ఇక్కడి నుంచి రాసే కంటే ఇక్కడి నుంచి రాస్తే కే బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, చూసుకోండి, ఒక లైన్ డ్రా చేయండి 80-90% హైట్లో, తర్వాత కే ఎల్ ఎం ఎం నేర్పించేటప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ రాసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం క్యాపిటల్స్ రాసేది చాలా తక్కువ రాస్తాం కాబట్టి డ్రా 2 లైన్స్ ఫస్ట్. వి రాస్తే సరిపోతుంది. ఓకే, ఎం, దెన్ లెట్స్ గో టు ఎన్. ఎన్ ఓ, ఓ కూడా మీరు ఓల్ షేప్లో రాస్తే బాగుంటుంది, ఎంఎన్ ఓ. పి, క్యూ, ఆ. చూడండి ఈ లెటర్స్ అన్నీ కూడా మనకి 80-90% హైట్లోకి వస్తుంది. ఎస్ ఈ ఎస్ కూడా పైన కొద్దిగా చిన్నగా క్రిందది పెద్దగా ఇస్తే చాలా చక్కగా ఉంటుంది. టీ, యు, మళ్ళీ సేమ్ యుకి 2 గీతలు తీసుకోండి, జాయిన్ చేయండి. ఎందుకంటే మనం క్యాపిటల్స్ చాలా తక్కువ రాస్తాం కాబట్టి అవి నిండుగా చక్కగా ఉంటే చాలా బాగా ఉంటాయి. వి, డబ్ల్యూ, సో డబ్ల్యూ కూడా మీరు 2 లైన్స్ ఇట్లా స్ట్రైట్గా రాసుకోండి, దెన్ రైట్ లైక్ దిస్. ఎక్స్, వై, వై రాసేటప్పుడు చాలా ఈజీగా మనం చిన్న వి రాసేస్తాము, క్రిందకు దించేస్తే వై అయిపోతుంది. జీ ఆర్ జెడ్, ఇవి కూడా మనం 2 లైన్స్ రాసేసుకుందాము, కలిపేస్తే ఈజీగా ఉంటుంది. సో చిన్నపిల్లలకి మనం ఇలా
నేర్పిస్తే ఈజీగా ఉంటుంది. మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా క్యాపిటల్స్ తక్కువ రాస్తాం కాబట్టి కొద్దిగా జాగ్రత్త రాస్తే అద్భుతంగా వస్తాయి. షాల్ వి గో అహెడ్ విత్ స్మాల్ లెటర్స్? ఓకే.